ఆ కాలంలో యదువంశములో ప్రముఖుడైన సూరసేన మహారాజు మధురాదేశమును సూరసేన మండలమును పరిపాలిస్తుండెను. సూరసేనుని పరిపాలనలో యదువంశరాజులకు మధుర రాజధానిగా ఉండేది. యదువంశరాజులు ధర్మనిష్ఠులగుట వలన శ్రీకృష్ణుడు ద్వారకలో వలె మధురలోను శాశ్వతముగా నివసించునని ఎరుగుట చేత యదువంశరాజులు మధురను తమ రాజధానిగా చేసుకునిరి. ఒకప్పుడు సూరసేన మహారాజు పుత్రుడైన వసుదేవుడు దేవకిని వివాహమాడి నూతన వధువుతో పాటు తన రథములో రాచనగరమునకు వెళుతుండెను. దేవకి తండ్రి అయిన దేవకుడు తన పుత్రిక పట్ల గొప్ప ప్రేమ కలవాడుకుడి చేత ఉదారముగా అరణమును ఇచ్చెను. అతడు సంపూర్ణముగా అలంకరించబడిన వందల కొలది రథములను కానుకగా ఇచ్చెను. ఆ సమయంలో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకిని సంతోషపరచుట కొరకై వసుదేవుని రథమును కంసుడే స్వయంగా తోలుచుండెను. వైదిక నాగరికతను అనుసరించి కన్యకు వివాహం జరిగినప్పుడు ఆవిడ సోదరుడు ఆమెను తన బావగారి గృహమునకు చేర్చుట సంప్రదాయము. నూతన వధువు తన పుట్టినింటి వియోగమును భరింపజాలదు. కనుక సోదరుడు సోదరి అత్తవారింటి వరకు వెంటవెళ్ళును. దేవకుడు తన పుత్రిక అయిన దేవకికి ఇచ్చిన కానుకలివి స్వర్ణధామములు, అలంకరించబడిన 400 ఏనుగులు, అలంకరించబడిన 15,000 అశ్వములు, అలంకరించబడిన 1,800 రథములు. దేవకుడు తన పుత్రిక వెంట 200 మంది అందమైన దాసీ కన్యలను కూడా పంపెను. భారతదేశంలో నేటికిని ఆచరణలో గల క్షత్రియ వివాహ పద్ధతిలో వివాహితుడైన క్షత్రియ వరుని వెంట నవ వధువుతో పాటు ఆమె చెలికత్తెలు కూడా కొంతమంది రాజు యొక్క అంతఃపురమునకు వెళ్ళుదురు. ఇట్లు రాణి వెంట వెళ్ళువారు దాసీజనముగా వ్యవహరించబడినను నిజానికి వారు రాణిగారి సఖీజనముగా భావించబడుదురు. ఈ ఆచారము అనాదిగా అనగా 5,000 సంవత్సరముల క్రితము శ్రీకృష్ణుని అవతరణకు ముందు నుండి ఆచరణలో కలదు. కనుక వసుదేవుడు తన భార్యతో పాటు మరి 200 మంది సౌందర్యవతులను కూడా తన ప్రాసాదమునకు కొనివచ్చెను. వధూవరులు రథములో వెళుతున్నట్టి ఆ శుభ సమయమును సూచించుటకు వివిధ రకాల సంగీత వాద్యములు మ్రోగించబడెను. శంఖములు, శృంగములు, మృదంగములు, ఢక్కలు మ్రోగుచుండగా అది ఒక వాద్య సంగీత సమ్మేళనముగా ఉండెను. అందరూ ఆనందముగా తరలివెడుతుండిరే. కంసుడు రథమును తోలుచుండెను. ఆ సమయంలో హఠాత్తుగా ఆకాశము నుండి ఆశ్చర్యకరమైన ఒక అశరీరవాణి వినిపించెను. ప్రత్యేకించి కంసుని సంబోధిస్తూ ఆ వాక్కు ఇట్లనెను: కంసా, నీవు ఎంతటి అవివేకివి! నీవు నీ సోదరి నీ బావ ప్రయాణిస్తున్నట్టు రథమును తోలుచున్నావు, కానీ నీ సోదరి అష్టమ గర్భములో జన్మించు శిశువు నిన్ను చంపునని నీకు తెలియదు. కంసుడు భోజవంశమునకు చెందిన ఉగ్రసేనుని పుత్రుడు. అతడు భోజవంశ రాజులందరిలోకి గొప్ప రాక్షస ప్రవృత్తి గలవాడని ప్రతీతి. ఆకాశము నుండి వెలువడిన భవిష్యవాణిని వినిన వెంటనే కంసుడు దేవకీదేవి కేశములను పట్టుకుని కత్తితో వధించుటకు సిద్ధపడెను. సిగ్గుమాలిన క్రూరుడైన కంసుని ప్రవర్తనకు వసుదేవుడు ఆశ్చర్యపడెను. అతన్ని శాంతపరచుటకు వాక్చాతుర్యముతో కూడిన సహేతుకమైన ఈ వాక్యములను వసుదేవుడు పలికెను: ప్రియమైన బావా కంస, నీవు భోజవంశములో ప్రఖ్యాతిగాంచిన రాజువు. నీవు మహాయోధుడవని, పరాక్రమవంతుడని ప్రజలెరుగుదురు. అటువంటి నీకు వివాహ శుభ సమయంలో సొంత సోదరి అయిన స్త్రీను చంపుటకు సిద్ధపడినంత ఆగ్రహము ఎట్లు కలిగినది? మరణమును గూర్చి నీవెందుకు భయపడవలెను? మరణము పుట్టుకతోనే పుట్టినది. నీవు జన్మించిన నాటి నుండియే మరణించుటను ఆరంభించితివి. ఇప్పుడు నీకు 25 సంవత్సరములు అనుకుందాం. అనగా నీవు ఇదివరకే 25 సంవత్సరములు మరణించితివని అర్థం. ప్రతి నిమిషము ప్రతి క్షణము నీవు మరణిస్తున్నావు. కనుక ఎందుకు నీవు మృత్యువు గురించి అంతగా భయపడుతున్నావు? మృత్యువును తప్పించుకోలేము. నీవు నేడు లేక 100 సంవత్సరముల తర్వాతనైనా మరణించవచ్చు. కనుక నీవు అంతగా ఎందుకు భయపడవలను? నిజానికి మృత్యువు అనగా ప్రస్తుత శరీర వినాశము. ప్రస్తుత దేహము తన కార్యకలాపాలను విడిచి పంచభూతాలలో కలిసిన వెంటనే దేహములోని జీవి తన ప్రస్తుత కర్మను, కర్మఫలములను అనుసరించి మరొక దేహమును స్వీకరించును. అది ఎట్లు అనగా, వీధిలో నడుచువాడు ఒక అడుగు ముందుకు వేసి ఆ అడుగు భూమిపై స్థిరముగా ఉన్నదని విశ్వసించినప్పుడే 2వ అడుగును వేయును. ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటిగా దేహములు మారుతుండును. ఆత్మ విభిన్న శరీరముల్లోకి ప్రవేశించును.
గొంగళి పురుగులు ఒక రెమ్మ నుండి మరొక రెమ్మకు ఎంత జాగ్రత్తగా దాటునో చూడుము. ఆ విధముగానే తన తదుపరి శరీరము ఉన్నత ప్రామాణికుల చేత నిర్ణయించబడిన వెంటనే జీవుడు తన శరీరమును మార్చుకొనును. జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో బద్ధుడై ఉన్నంత వరకు ఒకదాని తర్వాత మరొకటిగా భౌతిక శరీరములను అంగీకరించక తప్పదు. ప్రకృతి నియమాలు అతని ఈ జీవితపు కర్మలను కర్మ ఫలములను అనుసరించి ప్రత్యేకమైన మరొక దేహమును అందించును. నిజానికి ఈ దేహము మనము ఎల్లప్పుడూ స్వప్నములలో దర్శించు దేహములలో ఒకదాని వంటిది. మానసిక కల్పనను అనుసరించి నిద్రించినప్పుడు కలుగు స్వప్నములలో మనము పెక్కు దేహములను సృష్టించుకుంటుంటాము. బంగారమును మనము చూచి ఉంటిమి, అట్లే పర్వతమును చూచి ఉంటిమి. ఈ రెండు భావముల కలయికతో మనము స్వప్నములో స్వర్ణ పర్వతమును చూడగలుగుతాము. ఒకసారి మన దేహము ఆకాశములో ఎగురుతున్నట్లుగా స్వప్నమును చూచెదము. అప్పుడు మనము మన ప్రస్తుత దేహమును పూర్తిగా విస్మరిస్తాము. అట్లే ఈ దేహములు కూడా మారుతున్నవి. నీవు ఒక దేహములో ఉన్నప్పుడు పూర్వపు దేహమును విస్మరించదవు. స్వప్నములో ఎన్నో నూతన దేహములతో సంబంధం కలగవచ్చు, కానీ మేల్కొనిన వెంటనే వాటినన్నింటినీ విస్మరించదవు. నిజానికి ఈ భౌతిక దేహములన్నీ మన మానసిక కల్పనల సృష్టియే. అయినను ప్రస్తుత క్షణములో మన పూర్వపు దేహములను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొనలేము. మనస్సు స్వభావము చంచలమైనది. ఇది ఒక సమయంలో ఒక విషయమును అంగీకరించును, మరుక్షణములోనే దానిని నిరాకరించును. ఇంద్రియ సంతృప్తికి సంబంధించిన రూప, రస, గంధ, శబ్ద, స్పర్శలైన ఐదింటిని స్వీకరించుట నిరాకరించుట మనస్సు పద్ధతి. కాల్పనిక పద్ధతిలో మనస్సు పంచేంద్రియాలతో సంబంధమును ఏర్పరచుకుని జీవుడు తాను కోరిన ప్రత్యేక శరీరమును పొందును. కనుక ఈ శరీరము ప్రకృతి నియమాల చేత మనకు ప్రసాదించబడినట్టిది. జీవుడు ఈ దేహమును అంగీకరించి దేహ నిర్మాణమును అనుసరించి సుఖదుఖముల కొరకు తిరిగి భౌతిక ప్రపంచమునకే వచ్చును. ప్రత్యేకమైన దేహము వలననే పూర్వజన్మ నుండి సంక్రమించిన మన మానసిక వాసనలను బట్టి మనము సుఖించుటయో దుఃఖించుటయో సాధ్యపడును. నిజానికి మరణ సమయంలో గల మన మానసిక పరిస్థితిని బట్టి మనకు ప్రత్యేకమైన నూతన దేహము కల్పించబడుచున్నది. ఆ విధముగానే మానసిక కల్పనల చేత జీవుడు విభిన్న దేహములను పొందుతున్నాడు. కానీ నిజానికి అతనికి ఆ దేహములతో ఎట్టి సంబంధము లేదు. అయితే మాయా ప్రభావ మోహితుడైన జీవుడు భ్రమతో తాను ఒక ప్రత్యేక శరీరమునకు సంబంధించిన వాడినని భావించును. ఇదే బద్ధ జీవిత విధానము. ప్రస్తుతము ఒక జీవుడు మానవ శరీరములో ఉన్నాడని భావిద్దాం. తాను మానవ సంఘమునకో, ఒక ప్రత్యేక దేశమునకో, ఒక ప్రత్యేక ప్రదేశమునకో చెందినవాడనని అతడు భావించును. భౌతిక ప్రకృతి ప్రభావము ఎంతటిదనగా జీవుడు ఏ దేహమును పొందినను సంతృప్తి నుండి మిక్కిలి సంతోషముతో తనను దానితో గుర్తించుకును. కనుక నీవు నీ దేహము మరియు మనస్సుల ఆదేశములకు వసుడువు కావలదని ప్రార్థిస్తున్నాను. నూతన వివాహిత అయిన తన సోదరి పట్ల అసూయ చెందవలదని కంసుని వసుదేవుడు ఈ విధంగా ప్రార్థించను. ఎవరును ఇతరుల పట్ల అసూయపడరాదు. ఎందుకనగా అసూయ ఇహలోకంలోనూ మరియు మరణాంతరము మనలను దండించు యమధర్మరాజు సమక్షములోనూ కూడా భయమునకు కారణమగుతున్నది. దేవకి నీ సోదరి అని పలుకుతూ దేవకి పక్షమున కూడా వసుదేవుడు కంసుని ఇట్లు అర్థించను. సోదరుని గాని సోదరిని గాని తన సంతానం వలె రక్షించవలను. ఏమైనను పరిస్థితి చాలా సున్నితమైనది. వివాహ శుభ సమయము గనుక నీవు దేవకిని వధించినచో నీ గొప్ప కీర్తికి భంగము వాటిల్లును అని వసుదేవుడు విన్నవించను.